జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రస్తుత పరిస్థితిపై వినూత్న రీతిలో స్పందించారు. రాష్ట్ర పరిస్థితిపై ఓ స్నాప్ షాట్ విడుదల చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, వివాదాలు, కుంభకోణాలు, వైఫల్యాలకు సంబంధించిన శీర్షికలను పవన్ తన స్నాప్ షాట్లో పొందుపరిచారు. అబద్ధాలు, రాజకీయ ప్రతీకారం, ప్రజాధనం దుర్వినియోగం, మరో వెనిజుల అక్రమ ఇసుక తవ్వకాలు యువతను వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. ఏపీలో ఉద్యోగాలు లేవని గ్రూప్ 1 గ్రూప్ 2 లో కేవలం 36 పోస్టులే ఇచ్చి జగన్ యువతను మోసం చేశారని జనసేన అని ట్వీట్ తెలుపుతోంది. అప్పుల ఆంధ్రప్రదేశ్, వైసీపీ నుంచి ఏపీని కాపాడండి, లిక్కర్ మాఫియా మటన్ దుకాణాలు సినిమా టిక్కెట్లను ఆంధ్రాను అమ్మేయాలని చూస్తున్నారన్నారు పవన్. పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలని, దివీస్ ల్యాబ్స్ నుంచి తొడంగిని కాపాడాలని పవన్ ట్వీట్ తెలుపుతోంది. స్టీల్ ప్లాంట్ను కాపాడాలని, విద్యుత్ ఛార్జీల మోత, బెట్టింగ్లు వంటి అంశాలను పవన్ తన స్నాప్ షాట్లో ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. పవన్ ట్వీట్కు మంచి స్పందన వస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రాఘవేంద్ర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి పైన కూడా వినూత్న రీతిలో స్పందించారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుతము ఏ విధంగా ఉంది, పరిపాలన ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో కుంభకోణాలు, వైఫల్యాలు, ప్రభుత్వ వైఫల్యాలను పూర్తి స్థాయిలో కూడా తన స్నాప్ షాట్ లో కూడా పొందుపరిచి ఇవన్నింటినీ కూడా ప్రజలకు తెలిసేలా చేస్తా ఉన్నారు. ప్రస్తుతము పరిపాలన ఏ విధంగా ఉంది, పరిపాలన ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ఒక పక్కన ఉద్యోగాలు లేకుండా ఉన్నాయి, యువతకు ఏ విధంగా సందేశం ఇస్తా ఉన్నారు, ఆన్లైన్ టికెట్లు అయితేనేమి, తర్వాత లిక్కర్ మాఫియా అయితేనేమి, ఇసుక మాఫియా, సినిమా టికెట్లను వీటన్నింటినీ ఆన్లైన్ చేస్తూ ఉద్యోగాలు లేకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు 36 మందికే రిలీజ్ చేసి ఉద్యోగాలు ఇప్పించామనేసి ఒక పక్కన ప్రభుత్వం చేసేదాన్ని పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ ఎండగడతా ఉన్నారు. పర్యావరణానికి విధ్వంసాన్ని ఆపాలనేసి, దివీస్ ల్యాబొరేటరీకి సంబంధించి తొండంగిని కాపాడాలంటూ కూడా పవన్ ట్వీట్ చేశారు. స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని, విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, విద్యుత్ ఛార్జీలకు సంబంధించి గతంలో ఒకసారి మరొకసారి కూడా విపరీతంగా పెంచడం వల్ల పేదల పైన కూడా చాలా వరకు భారం పడుతుంది అనేసి కూడా దీనివల్ల చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో బెట్టింగ్లు వంటివి కూడా చాలా తారస్థాయికి చేరాయి. వీటన్నిటి వల్ల కూడా రాష్ట్రము రానున్న రోజు ఏ విధంగా ముందుకు పోతుంది, అప్పులు ఆంధ్రప్రదేశ్ గా అవుతుంది, ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి ఒక్కదానికి కూడా పొగబెట్టడం అయితేనేమి, ఇప్పటికీ చాలా వరకు అన్నిటికీ అప్పులకే సరిపోతుంది, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పూర్తి స్థాయిలో కూడా వడ్డీలకు కూడా సరిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది, ఇదే విధంగా ఉంటే రానున్న రోజుల్లో రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో ఈ స్నాప్ షాట్ లో పేర్కొనడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా జనసేనకైతేనేమి, ఒక పక్కన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా తెలుస్తా ఉన్నాయి. దీని మీద పవన్ కళ్యాణ్ ట్విట్కి కూడా విశేష స్పందన కూడా వస్తుందనేసి కూడా చెప్పుకోవచ్చు. గవర్నర్ రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.